నీలో ఒక పక్క బాధ, ఒక పక్క ఆవేదన, ఒక పక్క అక్రందన, ఇంకో పక్క అభద్రతో ఎక్కడికక్కడ కోపాగ్నితో మీరున్నారని నా ఉద్దేశం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వీర వనితల మారిగా తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చారు. మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు. మా యువ కిషోరాలు చూస్తే ఆకాశమే అద్దుగా ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నారు. మా ఆడబిడ్డలు కూడా యువతి దారిలో కూడా చూశాను. టీనేజ్ బాయ్స్ అయితే ఈ మారిగా ఉండే ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు కానీ రెండు వేళ్లు చూపించి నాకు స్వాగతం పలుకుతూ మా భవిష్యత్తు మీదేనని చిన్నారులు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం, ఎంత బాధ్యత కలుగుతా ఉంటే అంత బాధ్యత వచ్చింది. మీలో ఒక బాధ ఉంది, మీ బాధలు మీరు అణగదొక్కోనున్నారు. మీడియా చూపని సమస్యలున్నాయి, కష్టాలు చెప్పుకోలేని గణాలు నేడు అదనొచ్చింది, రోడ్డు మీదకి వచ్చారు. రేపో ఎల్లుండో ఇది ఫెను తుఫానుగా మారుతుంది. వైసీపీ ఈ తుఫాన్లో కొట్టుకోపోవడం ఖాయం. చేసి చూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను వచ్చా, మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. నా అనుభవం అదే మారిగా నాకుండే ఈ రాష్ట్రం మీద ఒక కమిట్మెంట్. దానికి కారణం 45 సంవత్సరాలుగా ఆదరించారు, ఎన్నో ఎన్నికల్లో గెలిపించారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోవడం మా అందరి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నిరాశ వద్దు, యుద్ధానికి సిద్ధంగండి. కురుక్షేత్ర యుద్ధం వస్తా ఉంది, ప్రారంభమైంది. కౌరవుల వధ తప్పదు. అహంకారి దుర్యోధనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంత అహంకారం పనికిరాదు. ధర్మాన్ని కాపాడుకోవాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మాతో అడిగేయమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను, కలిసి నడవమనడానికి వచ్చాను. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సోదరుడు కోడేళ్ల శివప్రసాదరావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఒక పలనాటి పులి, రాజకీయ దురంధరుడు, సేవాభావంతో పనులు చేసిన వ్యక్తి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి, ఏ పని అప్పచెప్పినా బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బసవతారకం హాస్పిటల్ అప్పచెప్తే నేను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు. ఇక్కడే తారక రామాసాగర్ నేనే వచ్చి ఇనాగరేట్ చేశాను. ఎక్కడైతే ఆ సరస్సులో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి
పక్కనే వావిలాల గోపాలకృష్ణయ్య గారి మెమోరియల్ కూడా ఇక్కడే తయారు చేశామంటే అవన్నీ నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూడండి, ఒక సైకో పలనాడు టైగర్ ను కూడా వేధించి వేధించి కడాన ఏ విధంగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ మనం బ్రతకాలంటే, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే సైకో జగన్ పోవాలి. సిద్ధమా మీరు? ఓడించడానికి సిద్ధమా మీరు? ఓడించడానికి సిద్ధమా మీరు? అందుకే ఆ కుటుంబాన్ని కూడా కోరుతున్నా, మీకు అండగా ఉంటాం, పార్టీకి కూడా పనిచేయమని శివరాము కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చాడు, బ్రహ్మాండంగా పనిచేయాలి. పనిచేసిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు శివప్రసాద్ గారు పైన ఉండే గౌరవంతో తప్పకుండా చూసుకునే బాధ్యత నాదే. నా కుటుంబానికి కూడా హామీ ఇస్తున్నా. తమిళ్ళు ఇప్పుడే ఇక్కడ చూశారు మీరు, జంగా కృష్ణమూర్తి ఒక వెనుకబడిన వర్గాల నాయకుడు, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి, ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఒకటి ఆలోచించాడు, రాష్ట్రం నాశనం అవుతా ఉంటే నాకు పదవి ముఖ్యమని ఉన్న పదవికి రెండు సంవత్సరాలు పదవి వదులుకొని వచ్చిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. పదవులు ముఖ్యం కాదు, బంధుత్వాలు ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం కాదు. రాష్ట్రం తగలబడతా ఉంటే మీ అందరికీ బాధితుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా కోరుతున్నాం, ఈరోజు అమరావతిని నాశనం చేస్తా ఉంటే, ఒక పక్క విధ్వంసం చేస్తా ఉంటే లావు కృష్ణదేవరాయల పార్టీకి రాజీనామా చేసి దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, ఈ ప్రాంతానికి ద్రోహం జరుగుతూ ఉంది. అవసరం లేదని వచ్చాడు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీలో ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది. ఎక్కడ పోయినా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద అభిమానంతో ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీలో చేరారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సత్తెనపల్లికి ఒక సమర్థవంతమైన నాయకుడు కన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క ఎంపీగా యువకుడు ఉత్సాహవంతుడు లావు, ఇంకో పక్క ఎమ్మెల్యేగా సమర్థుడు అనుభవశాలి, ఒక పట్టుదల ఉండే వ్యక్తి, ఎవరిని ఏ విధంగా నాయకత్వాన్ని గుర్తించాలనో గుర్తించే వ్యక్తి కన్నా గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఇద్దరి నాయకత్వంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక్కడనే ఒంటరిగా రాలేదు, ఒక కూటమిగా మేము ఇక్కడికి వచ్చాం మీ అందరి ముందుకి. జనసేన నాయకుడు జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా, హుషారుగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రాష్ట్రం పైన శ్రద్ధ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు,
మొట్టమొదటిసారిగా ఒకే మాట చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పోవాలి, వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, దానికి నా మద్దతు ఉంటుందని అందరిని మెప్పించి ఒప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది, మళ్ళీ రాబోయే పార్టీ కూడా ఎన్డీఏ అని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 400 సీట్లతో ఇంకా ఎక్కువ సీట్లతో ఎన్డీఏ వస్తుంది. కానీ మన రాష్ట్రం తమిళంలో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. విభజన వల్ల నష్టపోయాం 2014. ఆ రోజు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం, కాంగ్రెస్ మన మాట వినలేదు, విభజన హేతుబద్ధంగా జరగలేదు. కానీ ఒకటే ఆలోచించాం, మళ్ళీ నిలదొక్కోవాలి. హైదరాబాద్ను మీరు చూస్తే ప్రపంచం పటంలో పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా హైదరాబాద్కు పోయి ఒక అవుటర్ రింగ్ రోడ్డు మీద పోయినా, ఒక సైబరాబాద్ పోయినా, ఒక ఎయిర్పోర్ట్ పోయినా మన ముద్ర ప్రగాఢంగా కనపడుస్తుంది. అది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ఇచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కానీ విభజన జరిగిన తర్వాత బాధపడ్డా, నేను చాలా ఆలోచించాను, చాలా నష్టం జరిగింది. రెండు రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే డబ్బులు వచ్చే ప్రాంతం తెలంగాణలో ఉంది, ఆదాయం వచ్చే ప్రాంతం అక్కడికి పోయింది. మీకు పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా అని ఆలోచించిన రోజులు ఆ రోజులు. ఒకే హామీ ఇచ్చాను, నేను అండగా ఉంటా, కష్టపడతా, ఒక విజన్ ఇస్తా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాదని ఆ రోజు ముందుకు తీసుకుపోయాను. ఒక అమరావతి, ఒక పోలవరం, పరిశ్రమలు తేవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, లోటు ఉండే కరెంట్ని సర్ప్లస్గా తీసుకురావడం, రోడ్లన్నీ బాగు చేయడం ఒక పని కాదు. 24,000 కిలోమీటర్లు దేశంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గవర్నమెంట్. 13,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 150,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. ఈ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ సంకల్పం ఉంది, ఒకటి హామీ ఇస్తున్నా. ఈరోజు నేను మళ్ళీ గాడి తప్పిన పరిపాలన, ఎన్డీఏలో మేమందరం ఒకటి ఉన్నాం కాబట్టి కేంద్ర సహకారంతో, అదే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో ఘాటిలో పెట్టే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నా, రైతు ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ సంవత్సరం మీరు పంటలు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉంటే పైన ప్రాజెక్టులు కడుతున్నారు, రాబోయే రోజుల్లో పైన నుంచి నీళ్లు రావు. ఎప్పుడైనా విపరీతంగా వరదలు వస్తే తప్ప నాగార్జున సాగర్ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకే నేను ఆలోచించి గోదావరిలో నీళ్లున్నాయి, 2,000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. పోలవరాన్ని ఒక వరంగా భావించి 5 సంవత్సరాలు అన్ని అడ్డంకులు తొలగించి 72% పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గవర్నమెంట్, సహకరించింది కేంద్రం. అక్కడి నుంచి మీరు చూస్తే పట్టిసీమ పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్లో పెట్టి ఆ నీళ్లు అక్కడ పొదుపు చేసి నాగార్జున సాగర్ ద్వారా కుడికాలోకి మిగినీళ్ళు ఇచ్చాం, ఇంకా మిగిలినీళ్ళు ఉంటే శ్రీశైలం పెట్టి రాయలసీమకి ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు మిరప పంట వేశారు మీరు, పత్తి వేశారు మీరు, పొగాకు వేశారు మీరు, నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు నష్టపోయాడా లేదా?
వైకుంఠపురంలో బ్యారేజ్ కట్టి నక్రే కళ్ళకు నీళ్లు తేవాలని. ఆ రోజు కోడేళ్ళలో శివప్రసాద్ కూడా ఉండేవాడు. మేము ఫౌండేషన్ వేశాం. అదే నేనుంటే 6,000 కోట్ల రూపాయలతో నక్రే కళ్ళకు నీళ్లు వచ్చి నాగార్జునసాగర్ నైట్ కెనాల్ ద్వారా ప్రతి ఎకరాకు 2 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతవరకు 5 ఏళ్లలో 1 రూపాయి సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు పెట్టలేదు. ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడు, ఉన్నాడా? ఉన్నాడు కదా. ఏమి రాంబాబు, రంకెల రాంబాబా, ఆంబోతి రాంబాబా? మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు? నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా? ఒక రోడ్డు రిపేర్ చేశాడా? ఇంకో పక్క నేను అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా, రాష్ట్రంలో ఎన్ని నదులున్నాయని నీకు తెలుసా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి నీకు తెలుసా? క్యూసెక్ అంటే తెలుసా నీకు? టీఎంసీ అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలనే ప్రయత్నం చేసావా నువ్వు? నువ్వేం మంత్రివయ్యా నేను అడుగుతున్నా, కనీసం సత్తెనపల్లెలో కాలువల్లో పూడికి తీపించావా నువ్వు అని అడుగుతున్నా. తీశాడా? తీశాడా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు తీశాడా? ఏమమ్మా ఆడబిడ్డ తీశాడా? మొత్తం చెప్తాయి కూడా వస్తా, చాలా ఉన్నాయి ఆయన కథలన్నీ. ఆయన మీద నాకు ద్వేషం లేదు, బాధ లేదు. పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే సంతోషపడేవాడిని. ఈయన చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి, నన్ను తిట్టడానికి. నేను చెప్తున్నా నీలాంటి వాళ్ళు మేము లెక్క పెట్టుకోవడం లేదు. రోజులు వస్తాయి, బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మంత్రి అంటే సమర్థత, ఒక మంత్రి అంటే పనితనం చూసి ఇచ్చాం. వీళ్ళు ఇచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల. ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు, పోలవరం సాధించి నువ్వు డాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే వద్దులే, చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు. ఇంకో పక్క మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది, సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్లో డబ్బులు వసూలు చేసిన, అవునా? వాసువేనా? 200 రూపాయలు ఒక పింఛన్దారుడు కప్పం కట్టాలి. ఏంటో నాకే అర్థం కాల. ఈ విధంగా కొత్త ఒక 10 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. డ్రైన్లో ఒక బీసీ యువకుడు చనిపోతే 5 లక్షలు నష్టపరిహారం ఇస్తే ఏం చేశారు తమ్ముళ్ళు? 50% వాటా. మంత్రిరా మజాకనా? 250,000 రూపాయలు ఇవ్వలేదని చెక్కు బాధిత కుటుంబానికి ఇవ్వకుండా తిరిగి పంపించేశాడు. ఇది తలుచుకుంటే నాకైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా, ఇంకో పక్క 22 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇలాంటి వాడొచ్చి నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా. ఏంటి ప్రజాస్వామ్యం? అందుకే ప్రజాస్వామ్యాన్ని
సరిదిద్దే బాధ్యత మీది. అది జరగాలంటే వాళ్ళ కార్యకర్తలే ఇతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడని కోర్టుకెళ్లే పరిస్థితి వచ్చారు అవునా కాదా? ఆయనకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు వాళ్ళే అడిగారు, కానీ సీట్ ఇచ్చారు. కానీ మీ మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఏంటా బాధ్యత? చిత్తు చిత్తుగా ఓడించి కన్నాని అఖండ మెజార్టీతో గెలిపించి మీ సత్తా చూపించాలి. మళ్ళీ ఒకటే మీరంతా రైతులకు గుర్తు పెట్టుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తే మీ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. నాగార్జున సాగర్కు నీళ్లు రావు, మీ కన్నీళ్లే పారతాయి. ఇక్కడ కొన్ని రోజుల తర్వాత కన్నీళ్లు కూడా ఉండవు పారడానికి, నీళ్లు తాగితే కదా కన్నీళ్లు రావడానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో, నేను చెప్పింది అర్థమైందా మీకు అని అడుగుతున్నా. ఎప్పుడు నేను ఒకటి ఆలోచించాను, మనకుండే గోదావరి సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయించని నా కల, నా సంకల్పం, అది సాధ్యం. అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గుల వల్ల బాగా దెబ్బతిన్నాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ ప్రాజెక్టులన్నీ పూర్తయి. రెండు పంటలకు నీళ్లు రావాలంటే, నదుల అనుసంధానం కావాలంటే ఎన్డీఏకి ఓట్లు వేయాలి, అఖండ మెజార్టీ గెలవాలి. ఇక్కడ ఈ కూటమికి చూడే బాధ్యత మీదేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత మేలుకు ఉద్యోగం వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? వస్తుందని నమ్మకం ఉందా? జాబు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నావు నా పీరియడ్ లో ఉద్యోగాలు వచ్చాయా లేదా? మా యువతను అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అబద్ధాలే మాట్లాడతాడు. పొట్టంతా అబద్ధాల పుట్ట. ఇంకొక విషయం చూడండి, మనలో చూస్తే పరిశ్రమలు వచ్చాయా లేదా? 14 ఏళ్లలో 8 డిఎస్సీలు పెట్టా. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. చదువుకున్న మా ఆడబిడ్డలు ఇళ్ళలో ఉంటారు, నాలెడ్జ్ ఉంది. కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది పనిచేయలేదు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి వర్క్ ఫ్రం హోమ్ పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం చూస్తే మనం వేరే ప్రాంతానికి పోయి పనిచేయడం ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం కూడా వస్తుంది. దానికి శ్రీకారం చుడతా, కంపెనీలు తెస్తా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ కూడా చాలా మందిని చూశాను, పిల్లల్ని భుజం మీద ఎక్కించుకొని నేను వస్తామంటే నాకు స్వాగతం పలికారు. పిల్లలంతా కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని రోడ్డు మీద పరిగెత్తా వచ్చారు. యువత వీరోచితంగా ముందుకొచ్చారు. ఇవి చూస్తే నాకు అనిపించింది, మళ్ళా మీరేదన్నా కానీ నాకు అనుమానం లేదు, 100% మనమే గెలుస్తున్నాం. ఎన్డీఏని క్లీన్ స్వీప్ చేయబోతున్నాం, అనుమానమే లేదు. కానీ
ఒక భయం కూడా మీకు ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో జయ ప్రాణి తీసుకొచ్చాడా లేదా, మద్యం తెచ్చాడా లేదా? నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు రెడీగా ఉన్నాడు క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని. ఎక్కడ పోయినా పాపం వాళ్ళకు ఒక బలహీనత ఉంది, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ దాంట్లో సగం వేసుకొని పడుకోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే చెప్తున్నాడు, పెంచుకుంటూ పోతే మీరు తాగడం మానుకుంటా వస్తారంట. ఇప్పుడేం చేశాడు, పెంచడమే కాదు మిమ్మల్ని శాశ్వతంగా తాగడానికి 25 ఏళ్ళు మద్యం పైన ఆదాయాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న 60 రూపాయల బాటిల్ ఎంత తమ్ముళ్ళు, ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది, ఎవరికి పోతా ఉంది? ఇది అవినీతి అవునా కాదా? ఇది కుంభకోణం అవునా కాదా? సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి నీకుందా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా, లేకపోతే ఓటు అడిగే హక్కు కూడా నీకు లేదు. రెండవది, ఏం తమ్ముళ్ళ మీ ఊర్లో గంజాయి ఉందా లేదా, ఉందా లేదా? ఏంటి గంజాయి, డ్రగ్స్ వచ్చేసాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం ఎన్డీఏ మేము అధికారంలోకి వస్తానే 100 రోజుల్లో గంజాయి అదే మారిగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. కఠినంగా ఉంటాం, దీన్ని అరికడతాం, యువతని కాపాడతాం, మీ పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదని మరొకసారి తల్లిదండ్రులందరికీ కోరుతున్నా. మీరు కూడా ఆలోచించాలి, తల్లి తండ్రి మీ పిల్లల భవిష్యత్తు కోసరం తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా, బీజేపీ జెండా పట్టుకొని రోడ్డు మీదకి రమ్మని కోరుతున్నా. రెండవది, మీ పిల్లలు మీకు కనపడాలి. ఎవరైనా మీ మనవరాళ్ళు మనవళ్ళు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి, ఎన్డీఏకి తప్ప వేరే పార్టీకి వేస్తే వాళ్ళకు భవిష్యత్తు లేదు, అందుకే ఆలోచించమని వాళ్ళందరినీ కోరుతున్నా. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మహిళలందరికీ హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ విధంగా సంపాదిస్తాం కూడా చెప్తాను, కానీ దానికంటే ముందు ప్రజలందరి కోసం సూపర్ 6 తో మీ ముందుకు వస్తున్నా. డాక్రా సంఘాలు మేమే పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం, మీకు వంట గ్యాస్ నేనే దీపం కిందిచ్చాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు నేను ఇచ్చే హామీ మళ్ళీ మా ఆడబిడ్డలకి అన్ని విధాల ప్రోత్సాహం ఇచ్చి ఒక శక్తివంతమైన మహిళగా ప్రపంచంలోనే తయారు చేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాం. అందుకే నెంబర్ 1, నెలకు 1500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. 2, ఇద్దరైతే 3000, ముగ్గురైతే 4500, 6000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అదే సమయంలో తల్లికి వందనం, ఒక బిడ్డుంటే 15000 ఆంక్షలు లేవు, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, 4 60000 ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ పిల్లలే మనకు సంపద. కొన్ని దేశాల్లో యువత లేకుండా జాతి నిర్వీర్యం అయిపోతా ఉంది, అందుకే పిల్లల్ని ప్రోత్సహిస్తాం, బాగా చదివిస్తాం, ప్రపంచానికి ఒక సంపదగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం మీకోసం ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసి రైతునే రాజుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే పెన్షన్లు, నేను ఒకటే చెప్తున్నా, ముసలవాళ్ల శవాలతో రాజకీయం చేసే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మేమందరం కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి వచ్చాం ఆయన ఏదో ఒంటరిగా వస్తున్నానని. ఆయన ఒంటరిగా రావడంలా శవ రాజకీయాలతో శవాలతో వస్తున్నాడు. మేము మనుషులకు బాగు చేయాలని మేము కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తరపున మేము వస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరేది, ఏప్రిల్ నెల నుంచి నెలకు 4,000 రూపాయలు పింఛను మొదల తారీఖున మీ ఇంటి దగ్గర ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్ కూడా జూలై నెలలో మీకు డబ్బులు ఇస్తాం. అప్పుడు 4,000 ఇస్తే ఈ 3 నెలలకు 1,000 రూపాయలు చెప్పిన 7,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఎవరైనా 2 నెలలు పెన్షన్ తీసుకోకపోతే 12,000 వస్తుంది, 3 నెలలు తీసుకోకపోతే 16,000 వస్తుంది. ఒక నెలతోనే పెన్షన్ ఆగిపోదు, 3 నెలల వరకు ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ దుర్మార్గుడు చేసే పని 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు జలగమారుగా లాగేస్తున్నాడు. సంపద సృష్టిస్తాం, 15 రూపాయలు మీకు ఇస్తాం, పెరిగిన ఆదాయం మీకు ఇచ్చుకుంటూ పోతాం, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అది కూడా మా ఆడబిడ్డల ద్వారా చేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎన్ని పన్నులు వేశారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎక్కడ చూసినా వృత్తి పన్ను వచ్చిందా లేదా? పన్నులే పన్నులు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఇక్కడుండే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా హామీ ఇస్తున్నా, తొందరలోనే ఎలక్షన్ మేనిఫెస్టో పెడతాం, అన్ని విషయాలు ఇక్కడ చెప్పలేకపోతున్నాం. మీ అందరికీ రాబోయే రోజులు చెప్పి ఏం చేస్తామో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెట్టుబడులు సాధిస్తాం, పరిశ్రమలు వస్తాయి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, పంటలు పండిస్తాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఒకటే హామీ ఇస్తున్నా, రోడ్లన్నీ కూడా రిపేర్ చేసే బాధ్యత మాది. గుంతలు లేని రోడ్లు, రోడ్లకు మళ్ళా వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. రాజధాని ఏం తమిళ్ళు, మన దేశం భారతదేశం, అవునా కాదా? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాజధాని, మన రాజధాని భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని. ఇది అందరి ఆలోచన ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ వేశాను, అదే మరి అమరావతికి 175 కిలోమీటర్లతో 180 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్ వేశాం. అది వచ్చుంటే సత్తెనపల్లి దగ్గరనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేది, అది వచ్చుంటే భూముల విలువ పెరిగేది. అది అభివృద్ధి అని మీ అందరికీ తెలియజేస్తున్నా. సంపద సృష్టించడం, అదే మరిగా ఇక్కడ ఆటో నగర్ కూడా కావాలి, ఎక్స్పాన్షన్ కావాలి, తప్పకుండా ఆటో నగర్ని ఎక్స్పాండ్ చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన దోపిడి అరికట్టాలి, అన్నిట్లో లంచాలి, లంచాల్లో దిట్ట, అభివృద్ధిలో నిల్. ఏమైనా చేశాడా? ఏమి చేయడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొండమూడు నుండి సత్తెనపల్లి రోడ్డు అధ్వానంగా ఉంది, అవునా కాదా? మనం ఉన్నప్పుడు టెండర్ ఖరారు చేస్తే వీళ్ళు రద్దు చేశారు, మళ్ళీ చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేషనల్ హైవే అయింది, తొందరగా చేసే బాధ్యత తీసుకుంటాం. సత్తెనపల్లి నుండి అచ్చంపేట వెళ్లే దారిలో రైల్వే హైలైన్ బ్రిడ్జ్ కావాలని చెప్పి కోరారు, దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. దానికి కావలసిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి అది చేపిస్తాం. సత్తెనపల్లిలో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది, ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది, చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నకరేకల్ అమరావతి మేజర్ కాలువ రోడ్డు అధ్వాన స్థితిలో ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇది కూడా చేస్తాం.